నమస్కారం అండి, నేను మీ డాక్టర్ సంజీవరావు, చీఫ్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జన్, చిరంజీవి హాస్పిటల్, హైదరాబాద్. ఫిస్టులా అన్నీ ఫెయిల్యూర్ అయితే ఇంకేమైనా ఆప్షన్స్ ఉన్నాయా? దీనికి పర్మ్ క్యాత్ అనేది ఒకటి వేసుకోవచ్చమ్మా, అది మనం క్యాథెటర్ హార్ట్లో పెట్టుకుంటాము. ఈ పర్మ్ క్యాత్ అనేది మనం హార్ట్లో ఉంచేది 9 to 6 to 9 months వరకు జనరల్గా పనిచేస్తుంది. ఈ లోపల మనం వేరే యాక్సెస్ అనేది కూడా వెతుక్కోవాల్సి వస్తుంది. సో ఆ 6 to 9 months అనేది మన ఈ పర్మ్ క్యాత్ అనేది హెల్ప్ అవుతుంది. సో ఇలాంటి పర్మ్ క్యాత్స్ కానీ, ఫిస్టులాస్ కానీ, ఫిస్టులో ప్లాస్టిస్ అంటే ఫిస్టులా పాడవకుండా కాపాడడం కానీ, కంప్లీట్ అయిపోయిన బ్లాక్ అయిన ఫిస్టులాను కూడా ఎర్లీగా మనం రాగలిగితే కొన్ని ప్రక్రియలు ఉంటాయి. థ్రాంబెక్టమీ మరియు ఫిస్టులో ప్లాస్టిక్ అనే ప్రక్రియలు ఉంటాయి. ఇలాంటి ప్రక్రియ ద్వారా కూడా మనం చిన్న సర్జరీస్తో మినిమల్ సూదితోనే అయిపోయే ఫిస్టులో ప్లాస్టిస్ కానీ, లేకపోతే చిన్న నిక్కిచ్చి లోపల బెలూన్ పాస్ చేసి ఆ క్లాట్ అనేది తీసేయడం కానీ, థ్రాంబెక్టమీ ఇలాంటివి చేసుకుంటే మనం ఫిస్టులాని మంచిగా పనిచేయించవచ్చు, బ్లాక్ అయిన ఫిస్టులాను కూడా మళ్ళీ ఓపెన్ చేయొచ్చు. ఇవి జనరల్గా మన ఫిస్టులా గురించి తెలుసుకోవాల్సిన అవగాహన. ప్రతి డయాలసిస్ పేషెంట్ కంపల్సరీ ఈ అవగాహన ముందుగానే క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎప్పుడైతే మనకి అవగాహన డయాలసిస్ పేషెంట్లో గల వస్తుందో, వెంటనే వాళ్ళ జీవితం చాలా సుఖంగాను, వాళ్ళకి ప్రాబ్లం లేకుండాను చక్కగా డయాలసిస్ చేయించుకుంటారు. ఏ ప్రాబ్లం లేకుండా కూడా వాళ్ళు చక్కగా డయాలసిస్ పేషెంట్స్కి ఇది చాలా అవగాహన అనేది చాలా కల్పించాల్సింది, వాళ్ళు తెలుసుకోవాల్సింది కూడా చాలా ముఖ్యమైన ఇవన్నీ పాయింట్స్ అన్నమాట. ఓకే, ఈ మనం ఈ అవగాహన కానీ తెలుసుకున్నట్టయితే వాళ్ళకి డయాలసిస్లో ఏ ప్రాబ్లం, ఫిస్టులా ఎందుకు ప్రాబ్లం అవుతుంది, ఏంటి ఇవన్నీ కూడా చక్కగా వాళ్ళు కాపాడుకొని వాళ్ళ జీవితం చాలా హ్యాపీగా ఉంటారు. సో ఈ అవగాహన కావాలి. ఇవి కాకుండా ఇంకా వేరే ఏ ఆప్షన్ లేని కండిషన్స్లో కూడా రేర్ థింగ్స్ లైక్ ఫిస్టులా ఏవి గ్రాఫ్ట్ అంటాము. బెసిలిక్ అంటే ఒక కృత్రిమైన గొట్టం ఇక్కడి నుంచి ఇక్కడికి అతుకులాగా వేస్తాము ఏ ఆప్షన్ లేని వాళ్ళకి. అలాంటి ఏవి గ్రాఫ్ట్ ఆపరేషన్స్, బెసిలిక్ వెయిన్ ట్రాన్స్పోజిషన్ అంటే మనం లోపల ఉన్న రక్తనాళం లోపల ఉన్న దాన్ని బయటకు వేసుకుంటాం, ఇలాంటి బెసిలిక్ వెయిన్ ట్రాన్స్పోజిషన్స్, ఏవి గ్రాఫ్ట్స్, లూప్ గ్రాఫ్ట్స్, తర్వాత కాళ్ళల్లో ఇవి కూడా బంద్ అయిపోయింది, సెంట్రల్ వెయిన్ స్టెనోసిస్ అవి కూడా బ్లాక్ అయినాయి అంటే తొడ దగ్గర కూడా మనము ఫిస్టులా చేసుకోవచ్చు. ఫిస్టులాస్ కానీ లేకపోతే లూప్ గ్రాఫ్ట్ కానీ ఇలాంటివి థింగ్స్ కూడా చేసుకొని మనము డయాలసిస్ యాక్సెస్ ఇవ్వచ్చు పేషెంట్లో. సో ఇలాంటి ఆపరేషన్స్ అన్నీ కూడా మనం చిరంజీవి వాస్కులర్ హాస్పిటల్లో చేస్తున్నాము. ఇలాంటి ఆపరేషన్స్ చాలా అయినాయి. ఇలాంటి కాంప్లికేటెడ్ థింగ్స్, ఫిస్టులా వల్ల కాంప్లికేషన్స్ కూడా చాలా, మనం కొంతమంది రప్చర్స్తో వచ్చిన వాళ్ళతో ఇన్యూరిజమ్స్ అంటాం, అంటే ఆ ఫిస్టులా ఉబ్బిపోయి పగిలిపోయే సిచ్యువేషన్స్లో కూడా మనం కాపాడుతున్నాము. ఇలాంటి ప్రక్రియలు, ఇది డయాలసిస్ యాక్సెస్కి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మీరు సంప్రదించవచ్చు.